काशी देशंलोनी अत्यंत पवित्र प्रांताल्लोकेल्ला विशिष्टमैनदिगा पेरुगांचिंदी। काशीपुरी ईश्वरुनिकी चाला इष्टमैन प्रदेशंगा पेरु तेच्चुकुंदी। एन्नो विशिष्टमैन देवालयालु इक्कडि गंगा नदी तीरान कोलुवुदीरि उन्नायि। वाटिलो अत्यंत महिमान्वितमैन श्री गौरी केदारेश्वर देवालयं गुरिंचि इप्पुडु चूद्दां। अत्यंत पवित्रमैन पुण्यप्रदमैन प्रांतं काशी। जीवितकालंलो ఒక్కసారైనా काशी दर्शनं చేసుకుంటే జీవితం ధన్యమని భావిస్తారు। జీవితం చివరి దశ ఇక్కడే జరగాలని కూడా కోరుకుంటారు। ఇక్కడ మరణిస్తే మరుజన్మంటూ ఉండదని భావిస్తూ ఉంటారు। అందుకే కాశీ ముక్తి క్షేత్రంగా విరసిల్లుతూ ఉంది। ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో 9 నెలల 9 రోజుల 9 గంటల పాటు అర్చిస్తే తల్లి గర్భంలో లభించినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతుంటారు। ఇంతటి పవిత్రమైన కాశీ నగరంలో గంగా నది తీరాన కేదార్ ఘాట్ లో కొలువుదీరి ఉన్నాడు గౌరీ సమేత కేదారేశ్వర స్వామి। దేవాలయాల నగరంగా ప్రఖ్యాతి చెందిన కాశీలో చాలా మహిమాన్వితమైన ఆలయం శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం। పదకొండు పన్నెండవ శతాబ్దాల నడుమ దీన్ని నిర్మించారు। దేవాలయం మీద దేవీ దేవతల విగ్రహాలు గోపురం ఉంటుంది। మరోవైపు శివాయుధం త్రిశూలం కూడా ఉంటుంది। గంగా నది తీరాన కేదారి ఘాట్ లో ఉంది ఈ గుడి। మందిరంలోకి వెళ్ళే మరో మార్గం ఇది। దేవాలయం గోడల మీద దేవీ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి। ప్రఖ్యాతి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరలోనే ఉంది కుమారస్వామి మఠం। ఈ మఠం ఆధ్వర్యంలో నడుస్తోంది గౌరీ కేదారేశ్వర మందిరం। మందిరానికి సంబంధించిన మఠం గురువుల విగ్రహాలు కూడా ఉన్నాయి। రెండు వైపుల నుంచి దేవాలయంలోకి ప్రవేశించేలా ద్వారాలు ఉన్నాయి। వారణాసిగా కూడా పిలిచే ఈ పుణ్యభూమి శివునికి అత్యంత ఇష్టమైంది। ఎన్నో రూపాలు పేర్లతో అవతరించిన ఈశ్వరుడు గౌరీ కేదారేశ్వరునిగా స్వయంభువుగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు। విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉన్న వారణాసిలోనే హిమాలయాల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిరూపం ఉంది। ఇక్కడ స్వామి తన భక్తుల మొరలు ఆలకిస్తూ వారి కష్టాల్ని తొలగిస్తూ ఉన్నాడు। కాశీలోని మహిమాన్విత దేవాలయం శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం। కేదారేశ్వరునికి పూజలు చేయడం అంటే పాపాల నుంచి విముక్తి పొందడమేనని పండితులు చెప్తుంటారు। గర్భాలయ ద్వారం బంగారు వెలుగులు చిమ్ముతూ ఉంటుంది। వెండి ద్వారాలు తెల్లని కాంతులతో ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంటాయి। గర్భాలయం నేల మట్టాని కంటే దిగువన ఉంటుంది। ఈ శివలింగం హిమాలయాల్లోని కేదారేశ్వరుని ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు। కేదారేశ్వరుని కంటే 7 రెట్లు మహిమాన్వితమైంది కూడాని భావిస్తూ ఉంటారు। మహిమలతో కూడిన ఈ శివలింగం చుట్టూ వెండి తాపడం ఉంటుంది। దాని మీద పూల రేకులు అందంగా తీర్చిదిద్దారు। పానవట్టం లోహ తాపడంతో ఆకర్షణీయంగా ఉంటుంది। హిమాలయాల్లోని కేదారేశ్వరుడే స్వయంగా తానే ఇక్కడ కూడా ఉంటారని చెప్పిన కథ ఈ స్థలాన్ని మరింత మహిమాన్వితం చేసింది।
ఉజ్జయినివాసుడు ఒకరు తన 12 ఏళ్ల కుమారుడైన వశిష్ఠునికి ఉపనయం చేశాడట. ఉపనయం తరువాత వశిష్ఠుడు తన గురువుతో సహా హిమాలయాల్లోని కేదారేశ్వరుని దర్శనానికి వెళ్ళాడట. మార్గ మధ్యలో గురువు చనిపోయాడట. అయితే ఏమాత్రం భయపడకుండా ఒంటరిగానే హిమాలయాలకు చేరుకుని కేదారేశ్వరుణ్ణి పూజించి వచ్చాడట. నాటి నుంచి క్రమం తప్పకుండా 61వ ఏడు వరకు ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్ళి కేదారేశ్వరుణ్ణి అర్చించి వచ్చాడట వశిష్ఠుడు. ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళడానికి తన శరీరం సహకరించకపోవడంతో తనకు దర్శన భాగ్యం కల్పించమని శివుణ్ణి అర్చించాడట. దాంతో తనను మనస్ఫూర్తిగా కొలిచే వశిష్ఠుడి కోరికను తీర్చడానికి ఆది దేవుడు కాశీ క్షేత్రంలో కూడా కొలువుదీరి ఉంటానని హామీ ఇచ్చాడట. అంతేకాదు, ఇక్కడ స్వామి దర్శనం హిమాలయాల కంటే కూడా 7 ఇంతలు ఎక్కువ ఫలాన్నిస్తుందని కాశీఖండంలో చెప్పబడింది. నాటి నుంచి హిమాలయాల్లోని కేదారేశ్వర స్వామి దర్శించినంత పుణ్యాన్ని కాశీక్షేత్ర దర్శనంతో పొందుతున్నారు భక్తులు. భక్తులు కేదారేశ్వరుణ్ణి కోసం ప్రత్యేకంగా చైత్రమాసం శుక్లపక్ష చతుర్దశి రోజున ఉపవాసం ప్రారంభించి తరువాతి రోజు పౌర్ణమి నాడు దీక్షను విరమిస్తారు. వశిష్ఠుడు కూడా ఇలాగే వ్రతం ఆచరించేవాడని కాశీఖండం చెప్తోంది. వారణాసిలోని పవిత్రమైన కేదారేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా చెప్తారు. స్వామిని రకరకాల అభిషేకాలతో అర్చిస్తూ ఉంటారు. హారతి, పూజలు, కన్నుల పండుగ చేస్తారు. భగవంతుడి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇక్కడ వివిధ రకాల పూలు లభిస్తాయి. గుడిలోకి అడుగు పెట్టే ముందు భక్తులు గంటలు మోగించి మూల విరాట్టుకు తాము దర్శనానికొచ్చామని కాపాడమంటూ దండాలు పెట్టుకుంటారు. కేదారనాథుని చూడగానే 2 చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా మొక్కులు సమర్పించుకుంటారు. చాలా విశిష్టమైన శివలింగ దర్శనంతో జన్మజన్మల పుణ్యం లభించిన ఆనందాన్ని పొందుతారు. స్వామికి రకరకాల అభిషేకాలు చేస్తారు. అత్యంత పవిత్రమైన ఈ శివలింగం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఈశ్వరుడైతే మరొకటి విష్ణుమూర్తని భక్తుల విశ్వాసం. శివకేశవులు ఇద్దరికీ ఒకేసారి పూజలు చేయడం ఎంతో పుణ్యదాయకమని భావిస్తారు. ఈ లింగం పానవట్టం తూము భాగంలో ఒక సర్పం మెలికలు తిరిగి ఉంటుంది. స్వామికి సమర్పించిన అభిషేకాలన్నీ ఈ సర్పరాజానికి కూడా అందుతూ ఉంటాయి. ప్రతిరోజు భక్తులు గంగా జలాలతో అభిషేకాలు చేస్తుంటారు. క్షీరాభిషేకాలు కూడా చేస్తారు. పసుపు, కొబ్బరి నీళ్లతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. తరువాత విభూతి అలంకారాలు చేస్తారు. జిల్లేడు పూలతో స్వామిని ప్రత్యేకంగా అర్చిస్తారు. ప్రత్యేక అలంకారాలు, బిల్వార్చనలతో పాటు
పండ్లు పూలు పత్రాలతో లింగాన్ని అలంకరిస్తారు। స్వామి గర్భాలయ ద్వారాలు మూసి పూజల అనంతరం తెరవడానికి ముందు భక్తులు మోకాళ్ళ మీద ఉండి దండాలు పెట్టుకొని దర్శనం చేసుకుంటారు। ఈ దర్శనం చాలా పవిత్రమైనదని భక్తులు భావిస్తూ ఉంటారు। ఏకహారతి విజయహారతి నక్షత్రహారతి మహాహారతి కుంభహారతి లాంటి వివిధ రకాల హారతులను ఇస్తారు। మహాహారతి అత్యంత మహిమాన్వితమైంది। హారతులను కేదారేశ్వరునితో పాటు నందీశ్వరునికి గౌరీ మాతకు కూడా ఇస్తారు। ఆ తరువాత ధూపం ఇస్తారు। ఇక్కడ పూజలు చేస్తే మాతృ గర్భాన లభించినంత పుణ్యం లభిస్తుందని అంటారు। కేదారేశ్వరుని కొలువులో పలువురు దేవీ దేవతలు కూడా పూజలందుకుంటున్నారు। స్వామికి ఇచ్చే హారతులు ప్రత్యేక అర్చనలు ఆయా ఉపాలయాల్లోని దేవుళ్లకు కూడా చేస్తూ ఉంటారు। భక్తులు ఈ దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుని మొక్కులు సమర్పించుకుంటారు। గౌరీ కేదారేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో పార్వతీమాత గౌరీదేవిగా పూజలందుకుంటోంది। నల్లరాతి రూపంలో స్థానిక భంగిమలో అమ్మవారు ఉంటారు। పట్టు వస్త్రం కుంకుమ పసుపు బొట్టు పూల మాలలతో గౌరీదేవిని అందంగా అలంకరిస్తారు। దేవాలయంలో ఒక చోట శివలింగాలు కనిపిస్తాయి। గోముఖం నుంచి నిత్యం లింగార్చనలు జరుగుతుంటాయి। రకరకాల పూలు బిల్వపత్రాలతో స్వామిని అలంకరించి పూజిస్తూ ఉంటారు। ఇక్కడ లక్ష్మీ బద్రీనాథులు కొలువై ఉన్నారు। నల్లరాతి విగ్రహ రూపంలో స్థానిక భంగిమలో దర్శనమిస్తున్నారు। పట్టు వస్త్రాలు కుంకుమ బొట్లు పూల మాలలతో అందంగా అలంకరిస్తారు। ప్రత్యేక హారతులతో లక్ష్మీ బద్రీనాథులను పూజిస్తారు। మరో ఉపాలయంలో శివ పరివారమంతా దర్శనమిస్తుంది। విష్ణుమూర్తి దశావతారాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు। చిన్న చిన్న రాతి విగ్రహ రూపంలో 10 అవతారాలు కనిపిస్తాయి। దేవాలయ ప్రదక్షిణ మార్గం నిండా పలువురు దేవీ దేవతలు ఉపాలయాల్లో పూజలందుకుంటూ ఉన్నారు। పూజారులు కేదారనాథునికిచ్చిన హారతులను వీరికి కూడా సమర్పిస్తారు। దేవీ దేవతలకిచ్చిన హారతులను తరువాత భక్తులు స్వీకరిస్తారు। ప్రఖ్యాత కేదార్నాథ దేవాలయంలో నవగ్రహ పూజ చాలా విశిష్టమైంది।
భక్తులు ఇక్కడి ప్రత్యేక మందిరంలో ఉన్న నవగ్రహాలకు దండాలు పెట్టుకొని తమ గ్రహ పీడలను వదిలించుకునే పూజలు చేసుకుంటారు. 9 చుట్లు తిరిగి నవధాన్యాలు, నల్ల నువ్వులు, నువ్వుల నూనెలు సమర్పించుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ దండాలు పెట్టుకుంటారు. కాశీ క్షేత్రం ఎంతటి మహిమాన్వితమైందో గౌరీ కేదారేశ్వర దర్శనం అంతటి మహోన్నతమైంది. ఎన్నెన్నో పుణ్య తీర్థాలతో సమానమైంది ఈ కేదారనాథుని దర్శనం. కేదారేశ్వర క్షేత్రంలోని కేదార్నాథ్, నేపాల్లోని పశుపతినాథ్లతో పాటు వారణాసిలోని గౌరీ కేదారేశ్వరుని దర్శనం అయితేనే కేదారేశ్వరుని దర్శనం పూర్తయినట్లు పండితులు చెప్తుంటారు. ఓంకారఖండ్, విశ్వేశ్వరఖండ్, కేదార్ఖండ్లుగా కాశీ విభజించబడింది. మిగతా వాటి కంటే కేదార్ఖండ్లో శ్రీగంగా ముక్తి లభిస్తుందని అంటారు. కాశీక్షేత్రం శివుని త్రిశూలం మీద నిర్మించబడిందని అంటారు. మధ్య శూలం కాశీ విశ్వనాథ ఆలయమైతే ఒకటి ఓంకారేశ్వర ఆలయం, మరొకటి కేదారేశ్వర ఆలయమని చెప్తుంటారు. దేవాలయాన్ని ఆనుకుని గంగామాత ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నీటిలో మునిగి మనస్సులో ఏది కోరుకున్నా ఎదురుగా ఉన్న శివపార్వతులకు ఇట్టే వినపడుతుందని, అందుకే ఇక్కడ స్వామిని తలుచుకుని దండాలు పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కాశీలో అంత్యక్రియలు పిండ ప్రదానం చేసినట్లయితే మరుజన్మ ఉండదని, చనిపోయిన వారు దైవ సన్నిధికి చేరుకుంటారని నమ్మకం. అందుకే ఇక్కడ నిరంతరం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. భక్తులు చిన్న చిన్న తెప్పలు, పడవలతో గంగానది లోపలికి వెళ్లి పూజలు చేస్తుంటారు. కాశీ పట్టణం రాత్రి విద్యుత్ దీపాల కాంతిలో చాలా రమణీయంగా ఉంటుంది. గంగా తీరం చుట్టూ ఉన్న దేవాలయాలు, వాటి గోపురాలు, దీపాల కాంతి నది నీటిలో పరావర్తనం చెంది మరింత అద్భుతంగా కన్నుల పండువలా ఉంటుంది. జై మా గంగా, జై భోలేనాథ్, జై గౌరీ కేదారేశ్వర అంటూ మనస్ఫూర్తిగా మొక్కులు సమర్పించుకుంటారు. కాశీలోని ప్రతి రాయి రప్పలో భగవంతుడు కొలువుంటాడని నమ్మకం. అంతటి కాశీలో హిమాలయాల్లోని కేదారేశ్వరుని కంటే ఏడింతల మహత్తుతో కూడిన శ్రీ గౌరీ కేదారేశ్వరుని దర్శనం సర్వపాపహరణం. 7 జన్మల పుణ్యఫలంగా చెప్తారు.